తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం. కరాజు కథలు, సంగీతం శ్రీనివాసరావు, అంకితం. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రసాదించిన మా నాన్నగారు శ్రీ సంగీతం రామచంద్రరావు గారికి, నాలోని కళాభిరుచికి కారకులైన మా అమ్మగారు శ్రీమతి శకుంతలాబాయికి, నేను సినిమాలో చేరిన క్షణం నుంచి నన్ను నిరంతరం ప్రోత్సహించిన శ్రీ పింగళి నాగేంద్రరావు గారికి అంకితం. సంగీతం శ్రీనివాసరావు. నా మాట, అప్పుడెప్పుడో కాలేజీల కాలం ఖాసా సుబ్బారావు గారు, గోరా శాస్త్రి గారుల ప్రోత్సాహంతో భారతి, స్వతంత్ర లాంటి పత్రికల్లో కొంతకాలం నా రచనాకేళి సాగింది. ఆనాడు రాసిన అంత్యఘట్టం నాటికను ఇప్పుడు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం లాంటి చోట్ల ప్రదర్శిస్తున్నారంటే అదో తృప్తి. ఆ రోజుల్లోనే తంగుటూరి సూర్యకుమార్ గారు నటించి ప్రదర్శించిన చిత్రార్జున నాటకం పాటలతో సహా రాశాను. ఈ ప్రదర్శనను పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఢిల్లీలో చూశారు. ఆ తర్వాత టామ్ బకన్ అనే స్కాట్లాండ్ రచయిత దీన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే దీన్ని అమెరికాలో తెలుగు పాటలతో ప్రదర్శించారు. ఈ తర్వాత నేను పెద్దగా రాసిందేదీ లేదు. మీ సినిమాలకు మీరే మాటలు రాస్తే బాగుంటుంది అని జంధ్యాల గారు చాలాసార్లు చెప్పారు. ఆయన మాటల్ని కాదనలేక పుష్పక విమానం తీశాను. మీరు పాటలు రాయండి అంటూ వేటూరు గారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారు. భైరవ ద్వీపంలో ఒక పాట ఆయన రాయాల్సింది. ఎన్నాళ్లకు ఆయన దర్శనం లభించకపోయేసరికి గత్యంతరం లేక నేనే విరిసినది వసంతగానం పాట రాశాను. ఆ పాట బాగా రాశారని వేటూరు గారు మెచ్చుకోవడం నాకొచ్చిన పెద్ద అవార్డు. మళ్లీ ఇన్నాళ్లకు హాసం చదువుతుంటే నాకు కథలు రాయాలని బుద్ధి పుట్టింది. కాలేజీ రోజుల ఉత్సాహం మళ్లీ పుట్టుకొచ్చింది. ఆ రోజుల్లో పింగళి నాగేంద్రరావు గారు నా చేత స్క్రిప్ట్, ఒక రఫ్ వర్షన్ సీన్లు రాయించేవారు. వాటిల్లోంచి ఎన్నో ఐడియాలు, శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడి పేరు అజిబీ దఫపా విశ్వేశకి లాంటివి ఎన్నో వచ్చేవి. ఇంట్లో వాటిని ఫెయిర్ కాపీ చేసే పని నా అర్ధాంగి కళ్యాణిది. మళ్లీ ఆ రోజులు గుర్తొచ్చేలా ఈ కథల్ని కళ్యాణే ఫెయిర్ కాపీ చేసింది. ఈ కథల్ని ఆనందిస్తూ రాశాను. ఎంజాయ్ చేస్తూ అంటే కరెక్ట్గా చెప్పామనిపిస్తుంది. చదివిన వాళ్ళు ఎంతో కొంత ఎంజాయ్ చేస్తే మరింత ఆనందిస్తాను. సంగీతం శ్రీనివాసరావు. రచయిత గురించి, ప్రాచీన అర్వాచీన సాహితీమూర్తుల కెందరికో నెలవు నెల్లూరి సీమ. తెలుగు సాహితీవేత్తల కాశ్రయప్రతులందరికో ఆటపట్టు నెల్లూరి సీమ. తిక్కన, వేదం, ఆత్రేయ వంటి నాటిక రచనా దురంధరులందరికో ప్రయోగశాల నెల్లూరి సీమ. అలాంటి సీమ, కాల, స్థల, సమాజాల ప్రభావ ముద్రలున్న రచయిత సంగీతం శ్రీనివాసరావు గారు. నాటక రంగంలో తొలుత అరంగేట్రం సాగించి చిత్రసీమలో స్థిరమైన ఉన్నతమైన దర్శక స్థానాన్ని పొందిన వ్యక్తి శ్రీనివాసరావు గారు. ఆదిలో భారతి, స్వతంత్ర పత్రికల్లో కథలు, స్కెచ్లు రాశారు. భ్రమ, అంత్యఘట్టం, చిత్రార్జున వంటి నాటక రచనలు చేసి రచయితగా నిలదొక్కున్నారు. వీటన్నిటికీ పలు నాటకోత్సవాల్లో బహుమతులు గెలుచుకోవటమే కాక అనేక పర్యాయాలు ప్రదర్శితమైన ఖ్యాతి సంపాదించారు. ముఖ్యంగా చిత్రార్జునలో ప్రధాన పాత్రను శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి ధరించింది. నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలు పొందిన నాటకం ఇది. ఆంగ్లంలో తర్జుమా అయి అమెరికాలో ప్రదర్శితమైంది. ఈ కాలంలోనే శ్రీనివాసరావు గారు ప్రముఖ కవి, నాటక ప్రదర్శకులు అయిన హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గారి దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 21 సెప్టెంబర్ 1931లో జన్మించిన సంగీతం వారు గూడూరు, నెల్లూరు, మద్రాసుల్లో విద్యాభ్యాసం చేసి సైన్స్ డిగ్రీ సంపాదించారు. అధ్యాపక వృత్తితో జీవితం ఆరంభించిన వీరు ఈనాడు ఉత్తమ తెలుగు దర్శకులుగా స్థిరపడ్డారు. ప్రఖ్యాత దర్శకులు కేవీ రెడ్డి గారి దగ్గర దొంగరాముడు, మాయాబజార్ చిత్రాలకు సహాయకుడిగా 1954లో చిత్రరంగ ప్రవేశం చేశారు. తర్వాత దర్శక స్థానం అందుకున్నారు. ఆ పైన సుమారు 60 చిత్రాలకు దర్శక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలెన్నిటికో దర్శకులయ్యారు. దాదాపు చాలా చిత్రాలు విజయవంతంగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. సంస్కార, తరం మారింది, పుష్పక విమానం, అపూర్వ సహోదరగళ్, ఆదిత్య 369 వంటి పలు ఉత్తమ చిత్రాలు సంగీతం వారికి రాష్ట్రపతి పతకాలు, నంది అవార్డులు, ఎల్వి ప్రసాద్ అవార్డుల వంటి ఉత్తమమైన ప్రతిష్టాత్మక బహుమానాలు అందించాయి. విశేషంగా గుర్తింపునిచ్చాయి. వీరికి సరికొత్త ప్రయోగాలంటే ఇష్టం. కర్ణాటక జర్నలిస్టుల సంఘం శ్రీనివాసరావు గారి జీవిత చరిత్రను గ్రంథ రూపంలో వెలువరించడం వీరికే దక్కిన ప్రత్యేక గౌరవం. చిత్రానికి కథ ప్రాణం. సిద్ధహస్తుడైన కథకుడే దర్శకుడైతే ఆ పరుసవేది పరిజ్ఞానమే
సింగీతం వారి చిత్ర విజయ రహస్యం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.